Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లోకేష్ పాదయాత్ర వేళ జగన్ కీలక ఆదేశాలు జారీ. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ నెల 27వ తేదీ నుంచి పాదయాత్రకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. 4000 కిలోమీటర్ల దూరాన్ని 400 రోజుల్లో పూర్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని పాదయాత్ర ద్వారా అధికారంలోకి తీసుకురావాలని లోకేష్ నిర్ణయించుకున్నారు. లోకేష్ పాదయాత్రను ప్రకటించగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రి మేరుగ నాగార్జున స్పందించారు. పాదయాత్రను నిలిపివేస్తామని ఎలా తిరుగుతారని ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. జగన్ పాదయాత్రకు తాము అనుమతించాం కదా, మేం ఆ రోజు అనుమతి ఇవ్వకుండా ఉంటే ఏమయ్యేదంటూ తెలుగుదేశం పార్టీ కౌంటర్ ఇచ్చింది. ఆ తర్వాత పాదయాత్ర గురించి వైసీపీ నాయకులెవరూ మాట్లాడలేదు. పాదయాత్రను ఆపే ప్రయత్నాలు కానీ పాదయాత్రపై అనవసర విమర్శలు కానీ ఎవరూ చేయవద్దని పార్టీ అధిష్టానం ఆదేశించినట్లు తెలుస్తోంది. పాదయాత్ర అనేది రాజకీయాలలో అతి సున్నితమైన అంశం. ఈ విషయం గతంలో పాదయాత్ర చేసిన ముఖ్యమంత్రి జగన్కు కూడా తెలుసు. అందుకే అధిష్టానం నుంచి పార్టీ నేతలకు పాదయాత్రపై అనవసర వ్యాఖ్యలు చేయవద్దని ఆదేశాలు వెళ్లినట్లు భావిస్తున్నారు. అలాగే పోలీసుల నుంచి అడ్డంకులు సృష్టించి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావద్దని, నిబంధనల ప్రకారం నడుచుకుంటే చాలని చెప్పినట్లు సమాచారం. వైసీపీ నాయకుల ఆలోచనలకు భిన్నంగా ముఖ్యమంత్రి జగన్ ఆలోచించారని, పాదయాత్రను ఆపడానికి ప్రయత్నిస్తే చంద్రబాబు కానీ లోకేష్ కానీ వాటిని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు. దానివల్ల ప్రభుత్వానికి డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. అలా కాకుండా పోలీస్ నిబంధనల మేరకు వారు పాదయాత్ర చేస్తూ ఉంటే ఎవరూ అడ్డుకోవద్దని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. పాదయాత్రలను ప్రస్తుతం ప్రజలు పట్టించుకునే స్థితిలో లేరని, ఇవ్వగలం వల్ల వైసీపీకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని చెప్పినట్లు తెలుస్తోంది.